అందరికీ జైభీం ఇక్కడ జనపక్ష ఉద్యమ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి జనపక్ష ఉద్యమ అధినేత అన్న గారికి అదేవిధంగా రాజకీయ పార్టీ టీవీకి సంబంధించినటువంటి భద్రన గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తమ్ముడు శివప్రసాద్ గారికి అదేవిధంగా బీడీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు అన్న అలవాళ్ల మధుదన్ గారికి అదేవిధంగా విద్యార్థుల్లో రేపటి భవిష్యత్ అంతా విద్యార్థులదే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యువత బలహీనపడుతుంది యువతను సంఘటితం చేయాల్సిన బాధ్యత ఉందని మాతో పాటు మా దగ్గరకు వచ్చి చర్చించినటువంటి మా సారు రంగసాయి భట్టు సార్ గారికి ఆయన డిప్యూటీ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు సమాచార దాంట్లో సార్ గారికి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చినటువంటి మన మిత్రుడు బైరు నైరేష్ అన్న గారు అదేవిధంగా విద్యార్థి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి సామాజిక ఉద్యమం జేబీ తిప్పుతున్నాను ముఖ్యంగా మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా ఒక రెండు విషయాల పట్ల నేను నా అభిప్రాయం వ్యక్తం చేశాను అసలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అలాంటి దేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అలాంటి భారతదేశానికి రాజ్యాంగం వెన్నుముక లాంటిది అలాంటి భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఆదర్శం ఎందుకంటున్నానంటే ప్రపంచంలో ఏ దేశంలోని సామాజిక ఆర్థిక రాజకీయ ప్రాంతీయ ఇలాంటి అసమానతలు ఈ దేశంలో ఉన్నాయి వీటన్నిటిని కూడా రూపుమాపడానికి భవిష్యత్తులో ఈ సమాజం సమసమాజ స్థాపన జరగాలి భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని అసమానతలు రూపుమాపడే కాకుండా ఆర్థిక విముక్తి సామాజిక పరివర్తన జరగాలని ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని ఒక దృఢ అదృఢ లక్షణాలు గలటువంటి భారత రాజ్యాంగాన్ని మనకు అందిడం జరిగింది ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు కానీ అవన్నీ కూడా భారత రాజ్యాంగానికి లోబడే పరిపాలించిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశంలో మనం చూస్తున్నాం ఆర్థిక అసమానతలు ఎంత ఉన్నాయి ఎనభై శాతం మంది కాడ ఇరవై శాతం డబ్బు ఉంటే ఇరవై శాతం మంది కాడ ఎనభై శాతం డబ్బుంది అదేవిధంగా అధికారం పదిహేను శాతం మంది కాడ అధికారం ఉంటే ఎనభై శాతం కాడ అధికారం లేదు మరి డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి ఇప్పటికి కూడా అంబేద్కర్ కన్న కళలు సాకారం కాలేదంటే మనకి మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎందుకంటే అన్నగారు ఈ రాజకీయ ప్రక్షాళన జరగాలి ఈ దేశంలో రాజకీయ ఎన్వ ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్కరూ అన్ని పా ఏ పార్టీన కానీ ఏ భావాలు కానీ ఏ సిద్ధాంతం కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అన్నగారు చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే పొలిటికల్ పవర్ పవరీస్ మాస్టర్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం అనేది ప్రతి సమస్యకు పరిష్కారం లాంటిది అలాంటి రాజ్యాధికారం మనకు రావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనభై శాతం ప్రజలందరూ కూడా రాజ్యాధికారికి దూరంగా ఉన్నారు మీరంతా సంఘటితం కావాలని అన్నారు ఆ తర్వాత అదే తోటి అదే పదంతో ఈ దేశంలో రాజకీయాలని రాజకీయ పార్టీల మూలాలను కల్పించిన మహానాయకుడు మాన్యశ్రీ కాన్సీరాం ఎందుకంటే ఎందుకు మాట్లాడుకోవాలంటే మాన్యశ్రీ కాన్షీరామ్ ఏ మతానికి జోలి ఇవ్వలే ఎవరికి జోలి ఇవ్వలే ఎనభై శాతం ప్రజలు ప్రజాస్వామ్యంలో వాళ్ళు రాజకీయ భాగస్వాములు కావాలంటే వాళ్ళకు రాజ్యాధికారులు వాటర్ రావాలంటే వాళ్ళకు సంబంధించిన రాజకీయ పార్టీలు లేవు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెట్టి వాళ్లకు అవకాశాలు ఇస్తున్నా అని చెప్పేసి ఉత్తర భారత ఉత్తరప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యాలు ఏంటి ఆర్థిక విముక్తి సామాజిక పరివర్తన ఇలాంటి లక్ష్యాలున్న పార్టీలు భారతదేశంలో ఉన్నాయా ఏమీ లేవు అధికారమే లక్ష్యంగా ఉన్న పార్టీలు మాత్రమే ఉన్నాయి ఇలాంటి లక్ష్యాలున్న పార్టీలో మనం భాగస్వాములమైతే అయితే ఇప్పుడు కేజ్రీవాల్ కానీ అక్కడ లోక్సత్తా ఇల్లు కూడా అడ్మినిస్ట్రేటర్ కూడా వాళ్ళు కూడా అన్ని సామాజిక వర్గాలు అందరికి సంబంధించిన వాళ్ళని కూడా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ చేస్తూ సమ సమాజం కోసం వాళ్ళందరూ కూడా పాటుపడతాం అదే సాధిపతి ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతం గురించి చాలా గొప్పగా చెప్పారు కేజ్రీవాల్ ఎందుకంటే ఈ దేశంలో మనము మన గురించి మనం మాట్లాడుకోకపోతే మన పరిపాలించేటోళ్ళు ఎప్పుడు కూడా మన గురించి మాట్లాడరు అందుకే మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికి కూడా అది గడిచిన ఏడున్నర సంవత్సరాల్లో అన్ని వర్గాల్లో అన్యాయం జరిగింది అన్ని రంగా అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని మనకు అందరు తెలుసు కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు అందుకే మనము ఏం చేయాలి ఫైనల్గా మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినా మనం ఎంత ఎక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్న కూడా మన చేతులు ఏముండదు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయితే తప్ప మన చేతులు ఏముండదు అప్పటి వరకు మన సమాజాన్ని మనము అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చు ఇలాంటి గొప్ప వ్యక్తులతోటి సంబంధాలు పెట్టుకొని వీళ్ళ సహకారంతో మన అందరం కలిసి ఒక సంఘటిత శక్తిగా ఎదిగి ఈ దేశ రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చే విధంగా మనందరం సంఘటితం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు జనపక్ష ఉద్యమ వర్క్ షాప్కు జనపక్ష అధినేత ఎర్రబెల్లి రజనీకాంత్ రజనీకాంత్ గారికి మరియు జంపాల గారికి మళ్ళీ అన్న గారికి మరియు రాజకీయ టీవీ భద్రాన్న గారికి మరియు పాలమూరు యూనివర్సిటీ విద్యార్జేసి రాము మరియు క్రాంతి మిగతా టీం వారికి అదేవిధంగా హైదరాబాద్ చేసి మన పవన్ గారికి మన దుర్గా అదేవిధంగా నల్గొండ యూనివర్సిటీ వచ్చినటువంటి మన లింగం గారికి అదేవిధంగా శరత్ మిగతా విద్యార్థి సంఘాల నాయకులకు మరియు ఓయూ మన శరత్ గారికి అదేవిధంగా నరేష్ గారికి అందరు కూడా స్వాగతం స్వాగతం తెలియజేసుకుంటూ ఈ యొక్క జనపక్షం ఒక ఉద్యమ లక్ష్యం ఏంటంటే ఈ కుళ్ళు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థని మార్చడానికి ఈ సమాజానికి ఈ వ్యవస్థకు ఎంతో అభివృద్ధి చేయాలని అన్నటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాలి అనే ఒక ఉద్దేశంతో మన ఎర్రబల్లి రజనీ రజనీకాంత్ అన్న ఈ యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మన పోయిన ఎలక్షన్లో ఎంతోమంది ఎమ్మెల్యేల గెలుపు గెలుపు కోసము ఆయన ఆలోచనలు పెట్టి గెలిపించినటువంటి చరిత్ర ఉన్నది అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కేసీఆర్ అక్కడ చంద్రబాబు నాయుడు అన్నకు అన్న ఆలోచన లేనిది ముందుకు పోలేని పరిస్థితి ఆనాడు ఎన్నికల్లో మేము దగ్గర ఉన్న చూసినాం ఇక్కడ ఒక రెండు వేల మంది ఒక రెండు వేల మంది సర్వే రిపోర్టు మేము ఇస్తే కానీ అక్కడ వాళ్ళు వాళ్ళ యొక్క పంతాన్ని మార్చుకునే పరిస్థితి లేకుండే అంటే అన్న ఉద్దేశం ఏంటంటే ఇంత కష్టపడి గెలిపించేది మళ్ళీ గీలనేనా ఈ సమాజం మారదా ఎందుకు మన ఆలోచనలు కొత్త యువతకు అందించి ఈ రాజకీయ వ్యవస్థని మార్చి ఒక ఉన్నతమైన యువతని ముందుకు తీసుకుపో తీసుకుపోవడం ఎందుకు ఎందుకు తీసుకుపోవద్దు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి అన్న ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఢిల్లీలో అన్నాదారే మూమెంట్లో అన్న చాలా క్రియశీల పాత్ర పోషించుడు అదేవిధంగా ఢిల్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరియు వాళ్ళ పార్టీ అధికార రావడానికి అన్న ఎంతో కృషి చేశాడు అవన్నీ ఆలోచనలు ఇవాళ ఈ జనపక్షము ఉద్యమానికి శ్రీకారం చుట్టి ముందుకు పోవాలని ఒక గొప్ప ఆలోచన రావడం జరిగింది అందుకోసమే మేము తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి అయిన మా రాష్ట్రకం తరపున అదేవిధంగా పాలమూరు విద్యార్థి చేసి అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ మరియు నిజామాబాద్ నుంచి కూడా మన విద్యార్థులు వస్తున్నారు వాళ్ళందరూ అన్న ఆలోచనలకు ఆకర్షులై ఈ ఉద్యమానికి ముందు తీసుకెళ్లడానికి భుజాలపైన వేసుకొని ఇలా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మేము అందరి పక్షంలో అన్నకు తెలియజేసుకుంటూ అన్న మాటలు వచ్చినా కోరుతున్నాం